రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 64,649 మందికి పరీక్షలు నిర్వహించగా 2,479 మందిలో వైరస్ వెలుగు చూసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 322 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 188, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 183 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో 124, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో 120, నిజామాబాద్ లో 101 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. వ్యాధి బారిన పడి మరో 10 మంది చనిపోవడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 916కి చేరింది. కోవిడ్ నుంచి తాజాగా మరో 2,346 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు నయమైన వారి సంఖ్య 112,587కి చేరిందని వైద్యారోగ్య శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 కరోనా యాక్టివ్ కేసులుండగా అందులో 24,741 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 64,649 మందికి పరీక్షలు నిర్వహించగా 2,479 మందిలో వైరస్ వెలుగు చూసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 322 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 188, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 183 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వరంగల్ అర్బన్ జిల్లాలో 124, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో 120, నిజామాబాద్ లో 101 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. వ్యాధి బారిన పడి మరో 10 మంది చనిపోవడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 916కి చేరింది. కోవిడ్ నుంచి తాజాగా మరో 2,346 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు నయమైన వారి సంఖ్య 112,587కి చేరిందని వైద్యారోగ్య శాఖ వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 కరోనా యాక్టివ్ కేసులుండగా అందులో 24,741 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు పేర్కొంది.